సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఒక కుల సంఘానికే కాదు రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలకు ఏదో ఒక రకంగా ప్రభుత్వం సహాయపడుతోందని తెలిపారు. తనను గెలిపించినందుకు ప్రజాసేవ చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్వర్ణకార వీధిలో స్వర్ణకార సంఘం భవనానికి భూమి పూజ, అశోక్ నగర్లో గంగపుత్ర సంఘ భవన ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జేఎం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కోలాటాలు నేర్చుకున్న మహిళా బృందాలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను గెలిపించినందుకు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు. ఏదో ఒక మంచి పని చేయాలనే ఆలోచన తనలో ఉందని, దానిని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వాటిని అమలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడ ఏ కమ్యూనిటీ అడిగినా కూడా ఈ కమ్యూనిటీ భవనాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. నియోజకవర్గంలోని చాలా గ్రామాలు, పెద్ద గ్రామాల్లో కూడా మినీ ఫంక్షన్ హాల్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాని కొరకు డబ్బులు కేటాయించడం జరిగింది. ఒక్కొక్కటి 23 లక్షల రూపాయలతోని దాదాపు ఒక 38 ప్రదేశాల్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. సుల్తానాబాద్ పట్టణంలో కూడా ఊర్బన్ నిధులతో ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతాం. దానికి మీరు చూస్తూ ఉన్నారు తార్క. తర్వాత ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కొరకు ప్రభుత్వం ఎంత ఏ రకంగా చిత్తశుద్ధి పనిచేస్తాం మనం చూస్తాం. కానీ కొంత మరి మనకు ఈ ఫెడరేషన్లో ఉన్నటువంటి కులాలకు మరి కొంత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ ట్రెండ్స్ని బట్టి, ధోరణులను బట్టి మనం కూడా కొంత మార్పు చెందాల్సిన అవసరం ఉంటుంది. మరి ఉన్నటువంటి కేవలం మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా మనం కూడా ఒక ఆలోచన చేయాలి.